ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం బీజేపీ అస్తం ఉంటుంది, ఎందుకంటే సెంటర్లో కూడా బీజేపీ ఉంది కదా, మన దగ్గర కాంగ్రెస్ ఉంది. బీజేపీ కాంగ్రెస్ వచ్చే పొజిషన్ అయితే సెంటర్లో మొత్తానికి లేదు, మొత్తానికి బీజేపీ వచ్చే పొజిషన్ ఉంది. ఇంకోసారి నరేంద్ర మోడీ గారు వచ్చేస్తే మన ఇండియా అయితే బాగుపడే పొజిషన్ అయితే ఉంది. సో మొత్తానికి అయితే సెంటర్లో బీజేపీ రావాలనుకుంటున్నారు? ఓకే సార్. అదేవిధంగా మన ఆదిలాబాద్కి ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా స్వయం బాబురావుగా సాగుతున్నారు, ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుందా? లేకుంటే బీజేపీ తరఫు నుంచి చదువుకున్న వాళ్ళు ఇంకా 4-5 పేర్లు వినబడుతున్నాయి, అభినవ్ సర్దార్ కానీ శ్రీలత కానీ, వాళ్ళకి ఇస్తే బాగుంటుందా? అయితే ప్రస్తుతానికి బీజేపీ మన దగ్గర ఆల్రెడీ ఆదిలాబాద్లో ఉన్నాడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నాడు. అతని టికెట్ ఇచ్చినా ఇక్కడ తిరగలేడు, అతని ఏం పని చేయలేడు ఇక్కడ, అందుకోసం అతనికి కొద్దిగా పొజిషన్ అది సరిగా లేదు. వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇస్తే డెవలప్ అయ్యే పొజిషన్ అయితే ఉన్నది మన ఆదిలాబాద్ జిల్లా. సో మొత్తానికి బీజేపీ పార్టీ రావాలనుకుంటున్నారు? బీజేపీ వస్తేనే ఇండియా డెవలప్ అవుతుంది, లేకుంటే కానే కాదు నా ఒపీనియన్.